ఈ పచ్చి బీడి రూపాయి బీడి 5 రూపాయలు 2 రూపాయలు సిగరెట్ 20 రూపాయలు పెట్టు ఇంకా అగిపెట్టి 1 రూపాయి అగిపెట్టి 5 రూపాయలు ఆన్స్ ఎంత ఆన్స్ 150 రూపాయలు 150 150 బో గుడ్గా వచ్చి 50 రూపాయలు ఏం గురించి తినేట్టుకుంది ఈ ప్రభుత్వం చెప్పు ఏమైనా కంట్రోల్ చేస్తా చేస్తే కదా లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఏం చేస్తాడు మాకు ఎమ్మెల్యే గారు వచ్చి ఇది కాదు మీరు సిక్కిరికి వచ్చుకెళ్తాడు బలం వస్తుంది అంటాడు తినేయమంటాడు పోయిట్టు అంటాడు పోయినాడు లాక్డౌన్ వల్ల ఏం ఉపయోగం లే ఇక సిక్కిరు తినద్దను ఒకరు అంటారు సిక్కిరు తినమని ఒకరు అంటారు ఇక్కడే ఉపయోగం ఊర్లు మేపేవాడికి ఉపయోగం లేదు బయట మేపేవాడికి ఉపయోగం లేదు సిగరెట్ తాగేవాడికి ఉపయోగం లేదు అంతా ఇబ్బందిగా ఉంది అంతా ఇబ్బందిగా ఉంది ఇబ్బంది అంటే పైన ఆయన చేయలే ఈ మునల మధ్యలో ఈడు చేస్తారు ఆయన చేసింది కాదు వీళ్ళే మనలో అవి కంట్రోల్ చేయలేకుండా పనులు లేకపోయా ఏమి లేకపోయా పనులు లేకపోయా అటు పోవద్దండి ఇటు పోవద్దండి రూపాయలు లేకపోయా ఏం చేయాలా ముందు రేట్లో డబ్బు కొద్ది ముందు తాగిన వాడు తాకపోయిన వాడు ముందు ఈ కావాలి కానీ బీడి సిగరెట్ చుట్టా లాడు లస్క ముందు దేవుని టేస్ట్ పడి తాగదని కష్టం ముందు కాస్త కూరగాయలు చూస్తే 2 రూపాయలు కూరగాయలు చూస్తే 50 రూపాయలు చెప్తుంది కాదు కిలో కిలో కొంటారు 200 మొత్తానికైతే ప్రభుత్వం తప్పు ప్రభుత్వం అండి ప్రభుత్వం ఇది చేస్తే గట్టిగా ఇది చేస్తే ఇంకోటి అయితే